మండల వ్యాప్తంగా సమగ్ర ఓటర్ సర్వేకు శ్రీకారం తహసీల్దార్ షేక్ మొహిద్దీన్. సిరివేల మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో రేపటి నుండి ఇంటింటికి బిఎల్ఓలు వెళ్లి సమగ్ర ఓటర్ జాబితాను సంసిద్ధం చేయాలని తహసీల్దార్ షేక్ మొహిద్దీన్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని రెవెన్యూ భవనంలో శుక్రవారం తహసీల్దార్ సమావేశమయ్యారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగేలా చూడాలని, 2024 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటర్ జాబితాలో డబుల్ ఎంట్రీలు, నకిలీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు తొలగింపు, 100 ఏళ్ల వయసు పైబడిన వారిని గుర్తించడం వంటి కార్యక్రమాలకు బిఎల్ఓలు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. డోర్ నెంబర్లు లేకుండా ఉన్న వాటిని ఒకే డోర్ నెంబర్పై అధిక సంఖ్యలో ఉన్న ఓట్లు, పరిశీలన మరియు సర్వీస్ ఓట్లు, మిలిటరీ, ఎన్ఆర్ఐ ఓటర్ల వివరాలను సరిచేయడం, దీర్ఘకాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభిష్టానం మేరకు ఏ ప్రాంతంలో ఉంచాలో కనుక్కొని అక్కడి జాబితాలో ఉంచాలన్నారు. ఒక బూత్లో సరాసరి 1500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్కు సిఫారసు చేయడం, పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు, ఫోటో గుర్తింపు కార్డులు, మార్పులు, చేర్పులు, తప్పులు, ఓపులు సరిచేయాలన్నారు. ఏమి వాళ్ళ ఎవరైనా చనిపోయిన అలా తొలగించే లేదంటే 18 ఏళ్ళు నింటే నమోదు చేయడమా, పేర్లు తప్పు పడినాయా, ఇంటి నెంబర్లు ఏమైనా తప్పు పడినాయా, అసలు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఉన్నారా లేదా, అట్లా హౌస్ వెరిఫై చేసి అప్డేట్ చేస్తారు. అది రాసుకొచ్చిన తర్వాత హెల్తీ అంటే ఆరోగ్యకరమైన ఓటు ఇస్తారు, తప్పులకు తడకలు లేకుని లేకుండా ఆరోగ్యకరమైన ఓటు ఇస్తారు చేయడానికి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆలోచన అనేది మనం అందుకే డీలర్స్ అందరికీ ఇప్పుడు మనం ఈరోజు ఉత్సవం ఇచ్చేస్తున్నాము. ఇది స్టార్ట్ అయిపోతుంది. ఒక పుస్తకం ఫోటో తీసుకుంటాం.